ఎవడో దిష్టి తీసిపడేసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకుని తిన్నాడు, అందుకే మామయ్య ఇలా అయిపోయాడు. ఓయ్, ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా, ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పడేసి నిమ్మకాయలు నాకడం? కాళ్ళ వేళ్ల పడైనా వంట చేయించుకుని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా? ఇప్పుడు ఈ భంగిమలు అవసరం అంటావా? ఏంటి పళ్ళుతావునా? ఎవరు ఆంటీ? అయితే ఆ రౌండ్ నువ్వు ఆవిడతో ఉద్యానంటే ఇప్పుడు ఇలాంటి అవసరమా నీకు? ఏమంటున్నారు అమ్మాయి? ఈ సీడీ మీకు ఇమ్మన్నారు? మీ ఇద్దరు యాక్ట్ చేసిందా? అటువంటి చోట నాకు ఇష్టం ఉండదు. అయ్యో బాపరే, అది కాదు. ఏంటిది వంట వార్పు? మణి అన్న, మణి అన్న, సీడీ వింటూ నువ్వు చెప్పిన చెక్కలతో సాంబార్ చేశాను, రుచి చూసి ఎలా ఉందో చెప్పు. అది చప్పరించు, బాగా చప్పరించు. ఏంటిది నోట్లో పోసాను లేదో? మూత అష్టవంకర్లుగా తిరుగుతుంది. ఏంటి స్టెప్ తెగేస్తున్నాడు? ఏమైందయ్యా? అయ్యో మామకి ఫిట్స్ వచ్చింది. ఫిట్సా? కొట్టడం చంపడం తప్ప నీకు ఇంకేం తెలుసు? ప్రేమించిన అమ్మాయితో కరువు లేకపోయారని పిలువెళ్ళాడావా? రమణ, రమణ, భయ్యా చలి మే టాక్సీ మే ఆ జాఉంగి. ఠీక్ హై మ్యామ్. నేనే వస్తున్నా. ఎలా ఉన్నావు? ఇంకెప్పుడు చూడు, నువ్వు మాట్లాడు అన్నా. చూడు, నేను ఇంకా చావలేదు, బతికే ఉన్నాను. కానీ నేను ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నా. తప్పు చేశాను. అందరు అమ్మాయిలు చేసే అదే తప్పుని నేను చేశాను రమణ. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమించిన ధైర్యం వాళ్ళకి తెలియగానే చచ్చిపోయింది. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు రాణిలా ఉండేదాన్ని. ప్రేమకు నేను చేసిన ద్రోహానికి పెళ్లి నన్ను శిక్షించింది. నరకంలో ఉన్నాను రమణ. బయట వాళ్ళకే మా ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ నిజానికి తను ఒక సాడిస్ట్. అమ్మాయిల్ని హింసించి సంతోషపడే ఒక సాడిస్ట్. రోజు టార్చర్ పెడుతున్నాడు రమణ. నా బాబుని చంపేస్తాడేమోనని భయంగా ఉంది. మనసుకి దగ్గరైన వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది. నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది. నా మీద నీకున్న కోపం నా బాబు మీద కూడా ఉంటుందా? వీణ్ణి చూడాలని లేదా? ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకో రమణ. తీసుకో, తీసుకో రమణ. సరే చెప్తానరా, చెప్తానరా. జాన్ ఫోన్ చేశాడు, కాంగో నుంచి ఓ పార్టీ వస్తుందట, జూహూ ప్లాజాలో మీట్ అవుదాం అంటున్నాడు. అక్కడొద్దు. ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను, ఫోన్ చేసే క్రమం చాలు.
చూడన్నా ఆ రోజు వాడిని తల్లి తెరవేసిన మిమ్మల్ని కలవాలని మళ్ళీ వచ్చాడు. ఏం కావాలరా? నువ్వు సరెండర్ అవ్వాలి. ఆ ముసలుని నేనే చంపాను. ఏ పోలీస్ స్టేషన్ అయినా కంప్లైంట్ చేసుకో. పో. ఈ కేసులో ఏ ఐ విట్నెస్ లేదు, నీకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యము లేదు. నువ్వుగా నిజం ఒప్పుకొని సరెండర్ అయితేనే. అర్థమైందిగా? పో. ఏంట్రావునా వీడితో మాట్లాడేది? నువ్వు అను, వీడిని ఇప్పుడే లేపేస్తా. ఇంకెప్పుడైనా కనిపించావు, నా చేత్తో నేనే నిన్ను నరికేస్తాను. ఇక్కడ నరుకుతావా? ఇక్కడ నరుకుతావా? ఏంటి డ్రామాలా? అక్కడ కోసుకుంటే చావరు. ఈ మణికట్ట మీద కోసుకోవాలి, అప్పుడే ప్రాణం పోతుంది. కళ్ళు తెరు. రే రే రే, ఇద్దరు మాట్లాడంట్రా. రే చూడు, కాన్షియస్ గా ఉండు. అమ్మాయి పేరేంటన్నావు? అమ్మాయి పేరేంటన్నావు? అంజనా. తను కలిసావా? తను కలిసావా? ఏం చెప్పింది? ఎక్కడ కలిసావు? గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా? నాకు కోసం వెయిట్ చేస్తుంది. హాయ్. హాయ్. నేను అనుకున్నట్టు రమణ మామూలు వ్యక్తి కాదు. వాడు మల్టీ లెవెల్ తప్పులు చేస్తున్నాడు. వాడు వెనక ఒక పెద్ద నెట్వర్కే ఉంది. వాడు అంత ఈజీగా ఒప్పుకొని జైలుకు వెళ్తాడని నాకు నమ్మకం లేదు. అంజనా, నేను ఎలాగైనా నాన్నగారి గురించి పేపర్లో చదివాను. నేను ఊళ్ళో లేకపోవడం వల్ల రాలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. సార్ ఎవరు? చాలా స్మార్ట్ గా ఉన్నారు. అర్జున్, ఇతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి వస్తాను. బాయ్ అంజనా. బాయ్ అర్జున్. బాయ్ సార్. బాయ్. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఎంత ఏడ్చినా చనిపోయిన మా నాన్న తిరిగి రారు. ఎందుకు అనవసరమైన కోపాలు? ఈ క్షణం నుంచి మనిద్దరూ సంతోషంగా ఉందాం. నీకు నేనేక కావాలి? నేను రెడీ. అంజనా, నాకు కోరిక ఉంది తీరుస్తావు అర్జున్. నేను బైక్లో రోడ్ ట్రిప్ వెళ్ళాలి. మా నాన్నని అడిగాను, నాకు బైక్ నడపడం రాదు, నీకు పెళ్ళైన తర్వాత నీ మొగుడుతో వెళ్ళు అన్నారు. అందుకే నేను అడుగుతున్నాను. వెళ్దామా? అంజనా, ఏం చెప్పాను? ఏం మాట్లాడద్దు. పదవండి.